Jilla, Husnabad, Tivra Vishadam Nelakondi. Prati Okarni Kalichi Vestundi, he Hruday Vidaraka Ghatana. Avunu, ee Vartanu Cheppadaniki Kuda, Matalu Ravadam Ledu. 97 Vayasulo, Oka Vruddhudu, Tanaku Tane Chiti Pechukoni, Sajeevadhanam Chesukunna Ghatana. Andarni Kantatadi Pettistundi. Kannatalli Lanti Urini, Intini Vadili Vellalsi Vastundani, Manastapamtone, Ayana Atmahatya Chesukunnattu Telustundi. Husnabad Mandalam, Potlapallilo Jarigina ee Vishada Gatha, Sancharananga Marindi. Siddipet Jilla, Husnabad Mandalam, Madi Potlapalli Gramam, Medavena Venkataiah Vruddhudu, Atani Naluguru Kumarulu, మరి పెద్ద కొడుకు దగ్గర గత 30 సంవత్సరాల నుంచి పెద్ద కొడుకు దగ్గరనే తన వృద్ధాప్య జీవితాన్ని గడుపుతున్నాడు. మరి తాను సంపాదించినటువంటి భూములు జాగాలు అదేవిధంగా నలుగురు అన్నదమ్ములకు వచ్చినటువంటి మనస్పర్ధాల కారణంగా మిగతా ముగ్గురు అన్నదమ్ములు కలిపి మా దగ్గర కూడా ఉండాలి, మరి పెన్షన్ డబ్బులు కూడా పెద్ద కొడుకే తీసుకుంటున్నా అని చెప్పి అదొక వాదన విస్తరణ వల్ల నలుగురు పెద్ద మనుషులు కూర్చుండి నలుగురు కుమారులతోటి ఎక్కడ 2 నెలలు ఎక్కడ 2 నెలలు ఉండాలని చెప్పి పెద్ద మనుషులు తీర్మానం చేశారు. తీర్మానంలో భాగంగా రెండవ కొడుకు మరి పక్క గ్రామమైనటువంటి నాపేట గ్రామంలో ఉంటాడు. రెండో కొడుకు దగ్గరికి పోవాలని చెప్పి అనడం వల్ల రెండో కొడుకు కూడా వచ్చి నువ్వు నా దగ్గరనే ఉండాలని చెప్పి అంటే మరి పెద్ద కొడుకు దగ్గర 30 సంవత్సరాల నుంచి ఉండి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరితోటి కలివిడిగా ఉండే వ్యక్తి, అదేవిధంగా మరి ఊరి మీద ఉన్నటువంటి మమకారం, ఊరి మీద ఉన్నటువంటి ప్రేమ, మరి చుట్టుపక్కల ఉన్న వారితో సత్సంబంధాలు వదులుకోలేక నాపేట గ్రామానికి పోలేక మనస్తాపం చెంది ఊరవతలకి బయటకు పోయి ఒక 30-40 తాటికమ్మలను పోగు చేసి ఆ తాటికమ్మల మీద పడుకొని ఆ తాటికమ్మలను అంటుపెట్టి తనంతట తాను మరి తీవ్ర మనస్తాపానికి చెంది తనంతట తాను మరి సజీవ దహనం కావడం జరిగింది. ఈ యొక్క సంఘటన చాలా బాధాకరమైన విషయం. హుస్నాబాద్ మండలం పొట్లపల్లికి చెందిన వెంకటయ్యకు నలుగురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఆయన భార్య గతంలోనే చనిపోయింది. తనకున్న ఆస్తిని కుమారులకు పంచి ఇచ్చిన వెంకటయ్య 30 ఏళ్లుగా స్వగ్రామంలోనే ఉంటున్నా పెద్ద కొడుకు దగ్గరే ఉంటున్నాడు. అయితే అన్నదమ్ముల మధ్య ఆస్తగాదాలతో 5 నెలల క్రితం పెద్ద మనుషుల సమీక్షంలో పంచాయతీ జరిగింది. కన్న తండ్రిని వంతుల వారిగా పోషించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా నవాబుపేటలో ఉంటున్న మరో కుమారుడి ఇంటికి వెళ్లాల్సి రావడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోయారు. పలువురి దగ్గర తన బాధను వెళ్లగక్కారు. ఆ తర్వాత నవాబుపేటకు వెళ్తానని చెప్పి సొంతూరు విడిచి వెళ్లిపోయారు. కానీ సాయంత్రం వరకు ఏ కొడుకు ఇంటికి వెళ్లలేదు. అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు పరిసరాల ప్రాంతాల్లో వెతికినా కూడా వెంకటయ్య జాడ కనిపించలేదు. చివరకు పొట్లపల్లి గ్రామంలో ఎల్లమ్మ గుట్ట వద్ద మంటల్లో కాలిన స్థితిలో వృద్ధుడి మృతదేహం కనిపించింది. అది వెంకటయ్యదేనని గుర్తించారు కుటుంబ సభ్యులు. ఘటనా స్థలంలో తాటి కొమ్మలను ఒకచోట కుప్పగా వేసి వాటికి నిప్పంటించి అందులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. సొంతూరిని వదిలి వేరే ఊరికి వెళ్లడం ఇష్టం లేకనో, పిల్లలకి భారం కాకూడదని అనుకున్నారో కానీ ఎవరికి చెప్పకుండా ఇంటి నుంచి వెళ్లిపోయి చివరకు తనకు తానే చితి పేర్చుకొని సజీవదానం అయ్యారు వెంకటయ్య. ఈ ఘటన ప్రతి ఒక్కరి హృదయాన్ని కలిచివేస్తుంది. వెంకటయ్య లాంటి దయానీయ స్థితి ఏ తండ్రికి రాకూడదంటూ బోరణ విలిపిస్తున్నారు స్థానికులు.